ఈ పుస్తకం ఆయన దైవ ప్రేరణ. ఎంవిఆర్ శాస్త్రి గారి రాసినటువంటి ఇది దైవ ప్రేరణ. ఇది సహజం, ఉట్టిన రాయలేదు. అది ఒక్కొక్క ఆయన చనిపోయిన విధానం, అంటే శాస్త్రి గారి గురించి పుస్తకాలు, ఆయన రచనల గురించి చెప్పాలి అంటే ఆయన కళ్ళు క్లారిటీ కోసం అదే శాస్త్రి గారికి సెక్యులరిజం మీద ఒక చాలా ఒక సెటరికల్గా పెక్యులరిజం అని చెప్పి రాశారు. ఆ పుస్తకం మొదటి రెండు మూడు పేజీల్లో ఉంటుంది. ఒక ఇంటికి బృందావనమనో శాంతినికేతననో ఫలకం వేసినంత మాత్రాన ఆ ఇల్లు బృందావనం కాదు, అచ్చమైన శాంతినికేతనం అయిపోదు. అలాగే రాజ్యాంగ పీఠికలో సెక్యులర్ పదం చేరినంత మాత్రాన మనది సెక్యులర్ రాజ్యాంగం ఆటోమేటిక్గా అయిపోదు. కొన్ని జబ్బులు ఇది, ఆ పదాలు ఎంత బలమైనవి అంటే మనం లిప్ సర్వీస్ చేస్తే సరిపోదు, నిజంగా గుండె లోతులోంచి వెళ్ళి దేశభక్తి, నేను దేశభక్తి ఉండి అంటే సరిపోదు, నువ్వు దేశభక్తి చూపించాలి. అలాగే శాస్త్రి గారి రచన ఎలా ఉంటుందంటే ఆయన రచనా శైలి, ఉదాహరణ కొన్ని జబ్బులకి చేదు కషాయాలు సరైన మందులు. ఆ చేదు కషాయాలు ఇచ్చే డాక్టర్లు మనకు నచ్చకపోవచ్చు, మనం తిట్టుకుంటాం ఎందుకంటే, కానీ మన జబ్బు నయం కావడానికి అలాంటి వైద్యులు అవసరం.